హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ యూజ్ అయిన టిప్ అయితే తెలుసుకోబోతున్నాం. మరి ఈ టిప్ ఏంటి అని అనుకుంటున్నారా? మీరు వాడుతున్న ఉప్పు అసలుదేనా, కల్తీ జరిగిందా? ఇలా సులభంగా గుర్తించుకోవచ్చు. అయితే ఆ ట్రిక్ ఏంటో మీకు చెప్పేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉప్పును ఉపయోగిస్తున్నారు. ఉప్పు లేకుండా అసలు ఏ వంటకం పూర్తి కాదు. ఏ కూరలో అయినా సరే ఉప్పు ఉండాల్సిందే, పడాల్సిందే, లేదంటే కూరలు రుచి ఉండవు. అయితే ఉప్పు రుచికే కాదు, మనకు ఆరోగ్యానికి కూడా ప్రయోజనాలు అందిస్తుంది. కానీ దీన్ని పరిమిత మోతాదులోనే తీసుకోవాలి. మనకు ప్రస్తుతం లభిస్తున్న ఉప్పులో అయోడిన్ కలపబడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఇలా అయోడైజ్డ్ ఉప్పునే వాడాలని నిబంధన తెచ్చింది. కనుక కంపెనీలు ఉప్పులో అయోడిన్ కలిపి అందిస్తున్నారు. దీనివల్ల అయోడిన్ శరీరానికి లభిస్తుంది. పోషకాహారం లోపం రాకుండా కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం కొన్ని కంపెనీలు అయోడిన్ లేని ఉప్పును లేదా చాలా తక్కువ అయోడిన్ ఉన్న ఉప్పును విక్రయిస్తున్నారు. ఇది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే FSSAI చట్టాల ప్రకారం నేరమే అవుతుంది. ఇలా అయోడిన్ కలపకుండా కొన్ని కంపెనీలు ఉప్పులు విక్రయిస్తున్నందున మనకు అయోడిన్ సరిగ్గా లభించడం లేదు. దీంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అలాగే ఉప్పు కల్తీ కూడా అవుతుంది. మార్కెట్లో కల్తీ అయిన ఉప్పును బాగా విక్రయిస్తున్నారు. ఏది అసలు ఉప్పు, ఏది కల్తీ జరిగిందని తెలుసుకోవడం కష్టంగా మారింది. కల్తీ జరిగిన ఉప్పును తెలుసుకోవాలంటే ఒక చిన్న చిట్కా పాటించాలి. అదేంటి అంటే, ముందుగా ఒక బంగాళదుంపను తీసుకొని 2 ముక్కలుగా కట్ చేయండి. కత్తిరించిన వైపు దుంప ముక్కల పైన కొంచెం ఉప్పు వేయండి. 1 నిమిషం తర్వాత బంగాళదుంప ముక్క పైన 2 చుక్కల నిమ్మరసం వేయాలి. బంగాళదుంప రంగు మారకపోతే మీరు వాడే అయోడైజ్డ్ ఉప్పు అని, కల్తీ కాదని చెప్పొచ్చు, అసలుదే అని గుర్తించవచ్చు. ఒకవేళ మీరు వాడేది కల్తీ అయోడైజ్డ్ ఉప్పు అయితే ఈ బంగాళదుంప ముక్కలు నీలం రంగులోకి మారుతాయి. అంటే ఆ ఉప్పులో కల్తీ జరిగిందని గుర్తించాలి. అలాంటి ఉప్పుని వాడరాదు. వాడితే అనారోగ్యం సమస్యలు వస్తాయి. కనుక ఎల్లప్పుడూ అయోడైజ్డ్ ఉప్పునే వాడాల్సి ఉంటుంది అన్నమాట. సో టిప్ తెలుసుకున్నారు కదా. మీ ఇంట్లో ఉన్న సాల్ట్ని ఒక బంగాళదుంపతో టెస్ట్ చేసి చూడండి అర్జెంటుగా. అది ఒరిజినలా కాదా టెస్ట్ చేయండి. నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ.